రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా పేలవ ప్రదర్శనతో సెమీఫైనల్ వెళ్లకుండానే ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసింది అలాగే న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిపోయి ప్రస్తుతం జైపూర్ కు చేరుకుంది విలియమ్సన్ సేనా దీంతో రేపటి నుంచి మూడు టీ ట్వంటీల సిరీస్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ సందర్భంగా మ్యాచ్ కు ముందు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అటు కొత్త కోచ్ ద్రావిడు అలాగే ఇటు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత యువ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడు మార్గదర్శకత్వంలో ఆడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ అన్నాడు న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్న తొలి టీ ట్వంటీ సిరీస్ కు ముందు రాహుల్ మాట్లాడుతూ ద్రావిడు నాకు చాలా కాలంగా తెలియడం నా అదృష్టమని భావిస్తున్నానని రాహుల్ అన్నాడు యువ క్రికెటర్లపై అతడి మనసులో ఏమున్నదో నేను తెలుసుకోవడానికి ఇష్టపడతాను కర్ణాటకలో ఆడే సమయంలో ద్రావిడు ఎంతో సహాయం చేశాడు నాకే కాకుండా దేశంలోని చాలా మంది యువ క్రికెటర్లకు దిశానిర్దేశం చేశాడు టీమిండియాలో అతడు భాగస్వామి కావడం వల్ల మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసలు గుప్పించాడు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మపై రాహుల్ మాట్లాడుతూ రోహిత్ శర్మ టీమిండియాను కొత్త దిశలో నడిపిస్తాడని భావిస్తున్నా అతడికి సహాయంగా వైస్ కెప్టెన్ గా ఉండడం సంతోషంగా ఉందని నా పాత్ర ఏంటో తెలుసుకొని సరైన న్యాయం చేస్తానని రాహుల్ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ ఇప్పటికే నిరూపితమైన నాయకుడని ముంబై ఇండియన్స్ కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ కు సారథ్యం వహించాడని కెప్టెన్సీ విషయంలో అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు రోహిత్ కెప్టెన్ గా ఉండడంలో ఇది కొత్తేం కాదని అటు ముంబై ఇండియన్స్ కు ఇటు టీమిండియాకు చాలాసార్లు కెప్టెన్ గా ఉన్న అనుభవం తనకు ఉందని తన మార్గదర్శకత్వంలో వైస్ కెప్టెన్ గా తన పాత్రతో ముందుకు సాగుతానని రాహుల్ అన్నాడు అలాగే రోహిత్ శర్మ చాలా మంచి అని తమ సహా ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో కలవడిగా మమేకమై ఉంటాడని రోహిత్పై ప్రశంసలు గుప్పించాడు కెఎల్ రాహుల్